రాష్ట్ర బడ్జెట్ లో భాగంగా ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల కేటాయించడం పట్ల టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో వైద్యులు వైద్య విద్యార్థులతో కలిసి జెడ్పీ చైర్మన్ కమల్రాజు ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. బాణసంచ కాల్చి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షతకు గురైన తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో వైద్య విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు అనుకూలంగా నినాదాలు చేశారు. కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ విజయ్ కుమార్, నగర మేయర్ నీరజ తదితరులు పాల్గొన్నారు. ఆరు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో అణచివేత గురైనటువంటి తెలంగాణ ప్రాంతం మహానాయకుడు నేత కేసీఆర్ గారి నాయకత్వంలో విముక్తి చెందిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి 7.5 సంవత్సరాల కాలంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం తెలంగాణ ప్రాంతంలో 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే ఈనాడు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని మనం శాంక్షన్ చేసుకోవటం అనేది జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ప్రవేశపెట్టినటువంటి హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఖమ్మం జిల్లాకి మెడికల్ కాలేజీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, మరి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన ఖమ్మం జిల్లా అవసరాన్ని గుర్తించి ఖమ్మంకు మెడికల్ కాలేజీ కావాలి అని చెప్పేసి మరి కొట్లాడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెడికల్ కాలేజీని ప్రకటింపజేసినటువంటి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్నటువంటి కాలంలో మరి ఇప్పటికే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మల్టీ ఆసుపత్రిగా, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలాగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. రానున్నటువంటి కాలంలో మరిన్ని సేవలని వైద్య కాలేజీ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజలకు అందించే దానికోసం, అలాగే నర్సింగ్ విద్యార్థులకు నర్సింగ్ ఉచిత విద్యను అందించే దానికోసం ఖమ్మం జిల్లా ప్రజలు మరి రానున్నటువంటి కాలంలో కేసీఆర్ గారికి మరి రుణపడి ఉండాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్యులు అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై అజయ్ కుమార్ గారు.